చెప్పమ్మా, ఎప్పటి నుంచి ఉంటున్నారు, ఏం చెప్పారు మీకు? 40 ఏళ్ళ మట్టి ఉంటున్నాం మేడం. ఒక్కొక్క ఇంట్లో 3 4 ఉంటున్నాం, కొడుకులు పెట్టుకుని ఏం చేయాలి, ఆ పిల్లల్ని ఏం చేయాలి, మేము ఏం చేయాలి, ఏదైనా పోసుకొని చావాలా, రేపు ఏదైనా వస్తే దాని కింద పడాలి మేము, దాని కింద పడాలి, మాకేం ఆధారం లేదు, మేము ఉండలేము. ఇట్లా మమ్మల్ని బెదిరించినట్టు అయిపోయింది. ఈ రేవంత్ రెడ్డి గారిని గెలిపించి మమ్మల్ని పేనాలు తీసుకోటానికి మాకేమీ లేదు ఆధారము. వెళ్ళి బయట చేసుకుంటే తిన్నట్లేత లేదట్టు, మా బతుకట్ట ఉంది. మీకు ఏమని చెప్పారమ్మా వచ్చి? ఏమని చెప్పలేదు, ఇదేది గిఫ్ట్, అదే గిఫ్ట్, మాకేమీ లేదు. తీసుకోపోతే కనుక ఇంటికి అతికెత్తాం. చెయ్యికి తీసుకోకపోతే గేట్లకి ఇంటికి అతికిస్తాం, ఇంటికి అతికిస్తాం. ఎందుకు తీసుకోరు మీరు, ఎందుకు తీసుకోరు అని? ఇప్పుడు దాంట్లో కూడా 7 రోజులే టైం ఇచ్చారు, మేము ఎక్కడికి పోము మీరు చెప్పండి, ఎక్కడికి పోవాలి మేము? తెచ్చుకుంటే తిన్నట్టు, కిలో 70 రూపాయలు బియ్యం ఇవాళ చేసుకుంటే తిన్నట్టు, ఈ పిల్లలు వేసుకుని ఎక్కడ పోవాలి? మీరు నోటీసులు వాళ్ళ చేతికి ఇస్తున్నప్పుడు అంటే తీసుకోక తప్పలేదు, లేకపోతే గేట్లకు అతికిస్తాం అన్నారు కదా, మరి మీరు చెప్పలేదా మా పరిస్థితి ఏందయ్యా అని? అంటే ఏమంటారు? మాకు తెలియదు, ఆయనతో మాట్లాడుకోండి మీరు అని అంటున్నారు. మాకు తెలియదు, మీరు వెళ్ళి కలవండి. నిన్ను ఇవాళ కట్టుకునే కావు కదయ్యా, మా బతుకులు ఎంత, మా జీవితాలు ఎంత, మా చెప్పాం మేడం చెబితే మాకు తెలియదమ్మా. మేము ఇంతవరకే, మీరు వెళ్ళి ఆయనతో మాట్లాడుకోండి, ఆయన పంపించండి, మేము వచ్చాం. మాకెందుకు చెబుతున్నారు మీరు? మా జాగ్రత్త, మేము ఇచ్చిన వరకు మీరు తీసుకోండి. మమ్మల్ని ఎక్కడ పోమంటారు చెప్పండి మేడం? మీ జోలికి రామని చెప్పిండ్రమ్మా, మీ జోలికి రామని చెప్పిన నోటీసులు రావడం, అందుకే మేము కూడా వచ్చి. మా జోలికి రామన్నారు, ఎందుకు వచ్చినట్టు? మమ్మల్ని ఎందుకు ఇంట్లో వాళ్ళ బయటకు గుంజినట్టు? మా ఇల్లు ఏమన్నా పెద్దకొండయ్యా? ఇప్పుడు మా కడుపును పుట్టిన వాళ్ళ 3 4 ఉన్నారు, 30 40 గజాల్లో ఎన్ని రూమ్లు వేసుకుంటే వస్తాయి మేడం చెప్పండి? అమ్మా మీకు ఇప్పుడు చెరువులు కట్టుకున్నారు, చెరువు శిఖంలోనే ఇది కట్టినారని చెప్తారు కదా, మీకు చెరువులు నీళ్ళు ఎంత దాకా వస్తాయి? మాకు రావు మేడం, మాకు అసలు ఇంతవరకు రాలేదు మేడం. ఎక్కడ వరకు వచ్చినాయి పొని చెప్పు. చాలా వరకు చెప్తున్నది ఏంటి అని అంటే చెరువు శిఖం భూమి ఎలా కట్టుకురు కాబట్టి మరి ఆ ఇండ్లు వద్దని చెప్తున్నారు. మరి ఇలా దీనికి సమస్యకు పరిష్కారం ఏంది అన్నప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ముఖ్యమంత్రికి? కాదు, మేమేం చెయ్యాలి ఇప్పుడు వాళ్ళు వచ్చి చూసుకుని మేము ఏం చేయాలి మేడం? మేము రావనే మేము చెబుతున్నాం, వస్తే కనుక మేము ఏదన్నా చేసుకుందాము. మరి రావట్లేదుగా మేడం, మేము ఎక్కడ పోవాలి? మేము ఎక్కడ పోవాలో మీరు చెప్పండి. మేము ఎక్కడ పోము మేడం, ఏదన్నా రాని మమ్మల్ని చంపి బొంద పెట్టినాక మా ఇల్లు కొనుక్కోమ్మా. ఇట్లా బెదిరింపులు ఇంతకుముందు ఇంతవరకు లేదు, ఇప్పుడే అనుకున్నారా? ఏనాడైనా ఇబ్బంది రాదా నాను అనుకున్నాం, ఇవాళ వచ్చింది. ఇప్పుడు ఏందమ్మా పరిస్థితి? మీకు 7 రోజులే టైం ఇచ్చారు అంటున్నారు, మరి దీన్ని మీరు ఎట్లా ఎదుర్కొందాం అనుకుంటున్నారు? మరి వచ్చిన వాళ్ళు ఏం చెప్ప, మమ్మల్ని చంపి మమ్మల్ని బొంద పెట్టి మా ఇల్లు కొలగొట్టమన్నాడు మేడం. మా పిల్లల్ని మేము ఏం చేయలేము, మా చేతిలో ఏమి లేదు. మీరు నోటీస్ ఇచ్చారు, మేము ఉండండి. మీరు మేడం, మీరు నోటీస్ ఇచ్చారు, మేము తీసుకున్నాం. మమ్మల్ని చంపి బొంద పెట్టండి, మీరు ఏదైనా చేసుకోండి. ఇక అంతే, ఏదైనా ఒక పేరు మీ మీద ఉంటుంది, చంపినా మీ పేరు మీద ఉంటుంది, ఉండా మీ పేరు మీద ఉంటుంది, ఆ పని చేయండి. ఆ కుప్పలీలు వస్తే దాని కింద పడతాం. ఒక్కొక్కరు ఆటో టాకో వచ్చి చచ్చిపోతున్నారు మేడం. ఏం చేస్తాం మేడం, వారం రోజులు బట్టి తిండి కూడా లేదు మాకు. మా పిల్లలు మేము ఎక్కడ పడి సావాలి? ఎన్ని రోజులు మీ చేతికి వచ్చేది? ఇప్పుడు వారం, ఇవాటికి వారం, ఇవాటికి వారం ఈ రోజున వచ్చారు. చెప్పమ్మా మరి ఎట్లా పరిస్థితి ఏంది? మరి ఇప్పుడు ఏమార్గి మీ మీద, మీ పేద జీవుల మీద కట్టిరు. మమ్మల్ని ఏ చేసినా ఆయన దయ, మమ్మల్ని ఉంచుతానో ఇళ్ళనే ఉంచని. ఇక సంపుదా అంటే ఏది పంపించినా దాని కింద పడతాం, సత్తం. ఆయనతోనే ఇల్లు ఉంటది, మా పానాలు పోతాయి, అంతగా అంశిగా ఏది లేదు. ఆయన ఎక్కడ ఇచ్చినా మేము బోము, ఏడి లేదు. కూడా వచ్చింది అమ్మవారు గుడికి కూడా వచ్చింది అమ్మవారు కూడా నోటీసు. ఎంత ఇదో చూడండి మరి, అమ్మవారు గుడి కూడా ఏంది మేడం? మాకు గుడి కూడా ఇచ్చారు, ఆ గుడి కూడా ఇచ్చిండ్రు. ఇక మాకేం కాలేదు, గుడికి నోటీస్ ఇస్తే అమ్మవారు వాళ్ళకి. ఇక మరి అంతే, ఇక మేమే ఇది అయిపోతే గుడి ఏం చేస్తుంది మేడం?
ఇక అంతే, ఇక మాకేమీ లేదు మేడం. మేము ఎక్కడ కాదమ్మా, మీకు ఒకవేళ డబుల్ బెడ్రూమ్ ఇవ్వద్దు, మాకు ఇవ్వద్దు మేడం, మాకు ఇవ్వే చాలు మా పిల్లలు. ఎందుకంటే మరి మీరేమో ఇప్పుడు వాళ్ళు చెప్తున్న కథ ఏంటంటే, ఇలా ముఖ్యమంత్రి ఇచ్చింది ఏంది, ఇలా ముఖ్యమంత్రి చెప్తుంది మీరు ఇలా షరూ శిఖం భూములను కబ్జా చేసి ఇక్కడ మీరు బంగ్లాలు కట్టుకున్నారు అని అనుకుంటున్నారు వాళ్ళు. మేము మా ఇల్లు చూస్తే కనబడతలేదు మేడం, మాది ఇదే కదా, మాకు ఏదద్దు. 40-50 ఏళ్ళ కింద ఉండే మాకు ఏ, మీకు ఏడు ఇచ్చినా మాకు వద్దు, మా ఇల్లు మాకే చాలు, మాకు అంతే. మేము ఏడిపో పెద్ద లేక మేము ఈ బాధ పడతాము, మేము లేకే ఈ గుడిసెల్లో ఉంటున్నాము. ఇవాటి రోజును కూల కొడతానంటే మా పరిస్థితి ఏంటి మీరు ఆలోచించండి. చెప్పమ్మా నువ్వు ఎప్పటి నుంచి ఉంటున్నావు? 30-35 సార్ మీ 40 సార్ వరా మోటా హిసాబ్ మేరకు మాలూమ్ నీ జబ్ సే హై హమ్ లగా చోటే చోటే బచ్చే థే మేరకు జవానీ జాకో బుడా పాయా. అంటే ఇప్పుడు ఏ రాత్రి ఏమైతుందో అన్న భయం ఉందా? భయం ఉందా? ఎప్పుడు బండ్లు వస్తాయో, ఎప్పుడు సావు కొడతారో, మమ్మల్ని ఎప్పుడు ఉండండి, ఎప్పుడు సావు కొడతారో, ఎప్పుడు ఇచ్చేస్తారో, మాకైతే ఈ భయం ఉందా మేడం? మేము తిన్ను కూడా తింటలేదు మేడం, ఒంటి గంట లేస్తున్నా, లేచి కూసుకుంటున్నా, ఎవరికి చెప్పుకోవాలి మా బాధ? ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి మేము ఎలగక్కుతున్నాం, మరి ఇంకెవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు రేవంత్ దగ్గరికి వెళ్తే మమ్మల్ని రాణిస్తాడా? మేము గెలిపించుకున్నందుకు మమ్మల్ని ఈ పని చేశాడు. మా కేసీఆర్ ఉన్నప్పుడు కూడా చేయలేదు మేడం, రోడ్లు వేయించాడు, నీళ్ళు లేకపోతే నీళ్లు సైకిలం చేశాడు మాకు. మా కేసీఆర్ ఉన్నప్పుడు కూడా మాకు ఏ ఇబ్బంది రాలేదు కూడా, మాకు ఇవాళ వచ్చింది. మేము బిందులు పట్టుకుని వెళ్ళినా కూడా చూడలేక మాకు నల్లలు వేయించాడు. ఎందుకు చెప్పుకుంటున్నాం మేము? ఇప్పుడేమో నల్ల లేపిస్తే లేనోళ్ళని ఇంత కనికారం లేదా? మేము వేపించుకో, ఓట్లు వేపించి గెలిపించినందుకు మమ్మల్ని ఇచ్చేసారు. చెట్లకి వెళ్ళి నీళ్లు తెచ్చుకొని మేము పప్పులు ఉడకబెట్టుకుంటేటోళ్ళం, అట్లా తెచ్చుకుంటేటోళ్ళం. కానీ అంత మంచి చేసిన కేసీఆర్ ఇప్పుడేమో ఈయన ఇట్లా చేస్తున్నాడు? కరెంటు లేకుండే, నీళ్లు లేకుండే, రోడ్డు లేకుండే, కచ్చా రోడ్డు ఉండే గండ్రకి వెళ్ళి మేము బిందెలతో ఆయన పాపం వాటర్ ట్యాంక్ పంపించి కేసీఆర్ మాకు నీ ఇంటింటికి నీళ్లు ఇచ్చిండు అమ్మా, ఇంటింటికి లైట్ ఇచ్చిండు, ఇంటింటికి ప్రతి ఒక్కటి చేసిండు ఆయన. కానీ ఈయన వచ్చి 5-6 నెలలు కాలే ఇట్లా మాకు మోసం చేస్తాడు అనేసి అంటే మేము గెలిపియకపోతుంటిమి, మేము గెలిపియకపోతుంటిమి. ఇది అన్యాయం అంటే అన్యాయం. మా సావగొట్టుర్రి, మా ఇండ్లు దోసుకోమని, మా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మమ్మల్ని చంపేయమను, మమ్మల్ని చంపేయమను. చాలా భయం అమ్మా, అదే మళ్ళా అది కూడా ఆదివారం శనివారమే వస్తున్నారంట వాళ్ళు, ఆదివారం శనివారమే వస్తున్నారంట, ఆదివారం శనివారం కోట్లన్నీ బంద్ ఉంటుంది. అప్పుడు వచ్చి మాకు గుళ్ళ కొడితే మేము ఏం చేస్తాము? ఎక్కడ పోవాలి మేము? ఎక్కడ పోవాలి? మా పిల్లలు ఉండరు, కూలీ నాలి చేసుకొని మేము బతకటోళ్ళము.